నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం నిర్మల్ జిల్లా నుంచి రమాకాంత్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రమాకాంత్ గారు. నమస్కారం మేడం. నిర్మల్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న ఏర్పాట్లపై వివరాలు ఎలా ఉన్నాయి? అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు నిర్మల్ జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 18 ఏళ్ళు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు అవకాశం కల్పించారు. ఓటర్ గుర్తింపు కార్డు కలిగి ఓటర్ జాబితాలో పేర్లు లేని వారు నమోదు చేసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఆశీష్ పంగ్వాన్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమాల్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ 1950939874922 ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చును. ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోడల్ అధికారులు, ఆర్ఓలు అధికారులతో సమీక్షిస్తూ పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించడానికి చర్యలు చేపట్టారు. నిర్మల్ జిల్లాలోని ముదోల్, ఖానాపూర్, నిర్మల్ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల భద్రత, రిసెప్షన్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లకు చర్యలు చేపట్టారు. అదేవిధంగా మీడియా సెంటర్, ఎంసీఎంసీ సెల్ను కలెక్టర్ ప్రారంభించారు. ఇక నిర్మల్ జిల్లాలో ఓటర్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుపండి. నిర్మల్ జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఓటర్లు 711,190 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 344,458 మంది, స్త్రీలు 366,683 మంది ఉండగా ట్రాన్స్జెండర్లు 49 మంది ఉన్నారు. ముదోల్, ఖానాపూర్, నిర్మల్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 922 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు 11,960, సీనియర్ సిటిజన్లు 9,350, సర్వీస్ ఓటర్లు 930 మంది ఉన్నారు. 3 మున్సిపల్ పట్టణాల్లో 138 పోలింగ్ కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో 784 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, దివ్యాంగుల యువత కోసం ప్రత్యేక మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని హంగులతో ముస్తాబు చేయనున్నారు. ఎన్నికల నిర్వహణలో పోలీస్ శాఖ చేపట్టిన ఏర్పాట్ల వివరాలు తెలపండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం ఎన్నికలు నిర్వహించడానికి పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని నిర్మల్ జిల్లా ఎస్పీ చల్ల ప్రవీణ్ కుమార్ తెలిపారు. 590 సాధారణ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 153 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అక్రమ మద్యము, నగదు, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలు అక్రమ రవాణను జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా సరిహద్దులో 5 అంతరాష్ట్ర చెక్ పోస్టులు, 5 అంతర్ జిల్లా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటల పాటు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మద్యం బెల్ట్ షాపులను తొలగించారు. నిర్మల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది కదా, దాని వివరాలు ఎలా ఉన్నాయి? నిర్మల్ జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ ప్రచార పర్వాన్ని శ్రీకారం చుట్టాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ దక్కించుకుని అభ్యర్థులు తమ ప్రచారాన్ని మొదలుపెట్టారు. నిర్మల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన సొంత గ్రామమైన ఎల్లంపల్లిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి కె శ్రీయర్రావు ప్రతిరోజు ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో, మున్సిపల్ వార్డులో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిత్వం ఖరారు కానప్పటికీ ఏలేటి మహేశ్వరరెడ్డి ప్రచారం ముమ్మరం చేశారు. ముదూరు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రోజు పలు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులను ప్రకటించినప్పటికీ టికెట్ ఆశిస్తున్న వారు ప్రచారం మొదలుపెట్టారు. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాన్సన్ నాయక్ ప్రచారం ఈ పదును పెట్టి ముమ్మరం చేశారు. ఖానాపూర్ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చేరారు. ఇక మీ జిల్లాలో దేవీ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు ఎలా కొనసాగుతున్నాయి? దేవీ నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహిస్తున్నారు. దుర్గాదేవి, శారదేవి విగ్రహాలు ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. మండపాలను వివిధ రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాగా దసరా పర్వదినం వరకు వేడుకలు నిర్వహిస్తారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో సరస్వతి అమ్మవారు 9 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇదండి నిర్మల్ జిల్లా నుంచి రమాకాంత్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.